హలో ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆర్ గార్డెన ఛానల్ ఈ వీడియోలో చాలామంది కంప్లైంట్ చేశారు వస్తున్నాయి వస్తున్నాయని చెప్పేసి అవే అండి శంఖం పురుగులు ఉన్నత్తగుళ్ళలు అంటూ ఉంటాం కదా అవి ఎక్కువ అవుతున్నాయి కుండీలలో ఏం చేయమంటారని చెప్పేసి అడుగుతున్నారు ఈ వీడియోలో మనం వాటి నివారణ చర్యలు అసలు అవి ఎందుకు వస్తాయి ఏం చేస్తే వస్తాయి ఏం చేస్తే పోతాయి వాటి వల్ల లాభం నష్టమై ఇవన్నీ డీటెయిల్స్ మంచిగా మాట్లాడుకుందాం రకరకాల టిప్స్ చెప్తా మీకు ఏది ఈజీ ఉంటే అది ఫాలో అవ్వచ్చు మొదలు పెట్టిద్దాం ముందు మన నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మల్చింగ్ ఏదైనా కుండీలో మల్చింగ్ చేస్తే ఆ మల్చింగ్ తీసేయండి మల్చింగ్ తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఒక చిన్న స్పూన్ కానీ ఏదైనా టూల్ కానీ తీసుకొని లేయర్ టాప్ లేయర్ ఏదైతే ఉంటుందో అది మా అది మొత్తం కొంచెం కొంతవరకు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఒక స్పూన్ సహాయంతో కానీ టూల్ సహాయంతో కానీ అది తీయండి ఆ వచ్చిన సాయిల్ని మంచిగా డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టండి దాంట్లో శంఖం పురుగులాగా ఉంటే అవి చచ్చిపోవాలి అనమాట అంటే డ్రై ఎండకి డ్రై అయిపోవాలి ఆ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి నార్మల్గా వాడుకోవచ్చు అదేం పర్వాలేదు బట్ ఫస్ట్ అయితే తీయాలి అండ్ ఇది తీసేది కూడా మీరు ఎప్పుడు చేస్తారంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ నైట్ టైం చీకటి పడ్డ తర్వాత లేకపోతే ఉదయాన్నే తెల్లవారకు ముందే ఇది చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆ టైంలోనే అవి యాక్టివ్గా పైకి వచ్చి తిరుగుతుంటాయి కాబట్టి ఆ టైంలో చేయాలి మీరు ఇట్లా చేస్తే ఆల్మోస్ట్ అంతవరకు మోస్ట్లీ తగ్గిపోతే ఒకవేళ ఇంకా కూడా ఉన్నాయనిపిస్తే మీరు ఏం చేయొచ్చు అంటే క్యాబేజీ లీవ్స్ అండి ఇవి క్యాబేజీ ఆకులు ఉంటాయి కదా మనం కుకింగ్లో వాడుకునేవి అవే క్యాబేజీ లీఫ్ని బ్లాన్ చేసిన క్యాబేజీ లీఫ్ని ఏ కుండీలో అయితే మీకు ప్రాబ్లమాటిక్గా ఉన్నాయో నతగుల్లలతో ఆ పాట్లో ఒక ఫోర్ సైడ్స్ పెట్టండి మరీ మొదల దగ్గర కాదు కొంచెం మొదలకి కొంచెం దూరంలో పెట్టండి అండ్ దీన్ని మట్టితో ఏం కవర్ చేయద్దు జస్ట్ సాయిల్ పై లేయర్ మీద ఇది వేయాలి అండ్ వీటికి ఉన్న స్మెల్ వల్ల అవి వెళ్ళిపోతాయండి ఆ కుండీలోంచి ఎస్కేప్ అయిపోతాయి కొంతవరకు ఇదొక మెథడ్ ఇంకొక మెథడ్ ఇంకా చాలా ఈజీ మెథడ్ ఏంటంటే మస్టర్డ్ కేక్ పౌడర్ అండి మస్టర్డ్ నూనె తీసిన తర్వాత వస్తుంది కదా ఆ వాళ్ళ చెక్క పొడి మస్టర్డ్ కేక్ పొడవు మనం పాటింగ్ మిక్స్లో కూడా వాడుతూ ఉంటాం యూజువలీ ఆ పాటింగ్ మిక్స్లో యూజ్ చేస్తే మోస్ట్లీ మనకి ఆ స్నేల్స్ స్లక్స్ అట్లాంటివేవి సాయిల్లో ఉండకుండా ఉంటాయి ఒకవేళ మీరు వాడలేదు అనుకుంటే అవి స్నేల్స్ వచ్చాయి అని అంటే ఏ కుండీలో అయితే ప్రాబ్లంగా ఉందో ఆ కుండీలో పై లేయర్లో పల్చగా ఒక లేయర్ జల్లాలండి పల్చగా జల్లాలి మరి ఎక్కువ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే మళ్ళీ హీట్ జనరేట్ అయిపోయి మొక్కకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి పల్చగా చల్లండి ఒకవేళ మీ దగ్గర మస్టర్డ్ కేక్ పౌడర్ లేకపోతే మస్టర్డ్ పౌడర్ అయినా వాడచ్చు అంటే ఆవాలు ఇంట్లో ఉన్నాయి మన కిచెన్లో ఉన్నాయి అవైనా పొడి చేసి వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే మన కిచెన్లో ఉన్న వాటిల్లో పొడి చేస్తే కొంచెం అంత ఫైన్గా రాకపోవచ్చు ఆయిల్ ఉంటుంది కదా కొద్దిగా కొంచెం ముద్ద ముద్దగా వస్తుండొచ్చు సో ఇంట్లో చేసుకున్నదైతే ఇంకొంచెం తక్కువ వాడాల్సి ఉంటుంది ఇంకెట్లయినా పలచగా లేయర్ జల్లేస్తే ఆ స్మెల్కి ఆ స్ట్రాంగ్ స్మెల్కి దాంట్లో ఉన్న స్మెయిల్స్ అనేవి పారిపోతాయి అండ్ మస్టర్డ్ కేక్ పౌడర్ పౌడర్ ఫామ్లో కాకపోయినా అట్లీస్ట్ లిక్విడ్ ఫామ్లో అయినా వాడచ్చండి లిక్విడ్ ఫామ్లో ఎలాగూ మనకి ఫ్లవరింగ్ కట్టింగ్ వెజిటబుల్ ప్లాంట్స్కి ఎలాగూ ఇవ్వమని చెప్తూ ఉంటాం కదా మంచి మంచి ఈల్డ్ వస్తుంటుంది సో ఆ లిక్విడ్ వాడినా కూడా మోస్ట్లీ తగ్గిపోతాయండి ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే సేమ్ క్యాబేజీ లీఫ్ ఎట్లయితే వాడతామో అట్లనే అరటి పండు తొక్కలు ఉంటాయి కదండి మనం పండు తిన్న తర్వాత తొక్క పడేస్తుంటాం కదా ఆ తొక్క పడేయకుండా ఏం చేస్తారంటే ప్రాబ్లం ఉన్న వాటిల్లో పండుకి అతుక్కొని ఉండే ప్లే పార్ట్ ఉంటుంది కదా అది పైకి వచ్చేటట్టు పెట్టండి అట్లా పరచండి కుండీలలో మొత్తం ఏ కుండీలో అయితే ప్రాబ్లం ఉందో అన్ని కుండీలలో అట్లా పెట్టుకుంటూ పోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుండీ చేసుకున్నా పర్వాలేదు అట్లా పెట్టేసి నైట్ టైంలో చేయాలి పని ఉదయం చేయొద్దు ఈవినింగ్ టైంలో పెట్టేస్తే మీరు మార్నింగ్ వచ్చి చూసేసరికి మంచిగా వాటి మీద అరటిపండు తొక్క మీద తింటూ కనిపిస్తూ ఉంటాయి ఈ స్నేహిల్స్ అనేవి మా అంతా ఆ తొక్కను తీసి ఒక అవర్లో పడేసి ప్యాక్ చేసి బయట పడేయండి సేమ్ ఇప్పుడు అరటిపండు తొక్కలతో ఎట్లా చేసుకున్నామో యాపిల్ ఫ్రూట్ ఉంటుంది కదండీ అదే యాపిల్ పండు ఆ ముక్కలు కూడా అట్లనే ఆ స్మెల్కి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట అది మంచిగా తొక్కలు తొక్కలైనా పర్లేదు ముక్కలైనా పర్లేదు పల్చగా స్లైస్ చేసి స్లైసెస్ వేయండి కుండీలలో వచ్చేస్తాయి నై ఈవినింగ్ పెట్టండి ఈవినింగ్ నైట్ అంతా వెయ్యి వాటి మీదకి వచ్చేస్తే ఎర్లీ మార్నింగ్ తీసి బయటపడేయడమే ఇంకొక ట్రాప్ అండి ఇది లాస్ట్ ఇయర్ నేను మీకు చేసి చూపించా అండ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు వర్కౌట్ అయింది ఐ ఐ బిలీవ్ కొంతమంది ఆల్రెడీ చేసే ఉంటారు ఒకవేళ మీరు చేయకపోతే ఈసారి చేసుకోవచ్చు ట్రాప్ సింపుల్ ట్రాప్ అండి ఇట్లాంటి ఒక గ్లాస్ ఏదైనా తీసుకోండి అంటే మీ కుండీ సైజ్ని బట్టి మరి ఇంత చిన్న కుండీలు అయితే ఇంత పెద్ద గ్లాస్ పెట్టలేం కదా కాబట్టి ఇట్లాంటి వాటికైతే కొంచెం చిన్న సైజ్ గ్లాస్ తీసుకోండి ఈ గ్లాస్కి ఏం చేయాలంటే లోపట లోపట అంచుకి ఒక వన్ ఇంచ్ వరకు అండి వన్ ఇంచ్ వరకు కొంచెం ఒక రెండు డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ చేతిలో తీసుకొని లోపల వరకు మాత్రమే ఇట్లా అంచుకి రాయండి రాసిన తర్వాత దీంట్లో బియర్ కానీ ఆల్కహాల్ ఏదైనా విస్కీ బ్రాండీ ఏదైనా అవి అవి అయితే డైల్యూట్ చేసిపోయొచ్చు బీర్ అయితే డైల్యూట్ చేయకుండా పోయాలి లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కొంచెం ఫర్మెంట్ అయిన ఫ్రూట్ జ్యూస్ కానీ లేకపోతే రైస్ వైన్ కానీ ఇంకా నేనైతే లాస్ట్ టైం స్ప్రైట్తో ట్రై ట్రై చేసా స్ప్రైట్ కానీ స్ప్రైట్ మంచి వర్కౌట్ అయిందండి సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది కొంచెం అది ఫర్మెంట్ అయ్యి ఫర్మెంట్ అయిన స్మెల్ వచ్చేది ఉంటే మంచి తొందరగా అట్రాక్ట్ అవుతున్నాయి అనమాట అట్లాంటిది వేయండి వేసేసి అడుగున ఎంతవరకు వేస్తారో ఒక టూ త్రీ ఇంచెస్ వరకు వేయండి వేసి ఏదైనా ఏ కుండీలో అయితే ప్రాబ్లం ఉందో ఆ కుండీలో గొయ్యిదొవ్వి ఇది పాతి పెట్టాలి పాతి పెట్టేటప్పుడు మూసేయొద్దు ఇది ఎట్లా అంటే సాయిల్ సర్ఫేస్కి ఈక్వల్గా ఉండేటట్టు పెట్టాలండి ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఇట్లా ఉందనుకో గొయ్యిదొవ్వి ఈ సా ఈ గ్లాస్ ఇట్లా సాయిల్ సర్ఫేస్కి కంటే కొంచెం తక్కువ ఉండేటట్టు పెట్టండి ఇట్లా పెట్టేస్తే సాయంత్రం పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే దాంట్లో అన్నీ స్నే స్నే స్నేల్స్ అన్నీ దానికి జ్యూస్ స్మెల్కి అట్రాక్ట్ అయిపోయి వచ్చి ఆ ట్రాప్లో పడిపోతాయి ఇంకా చనిపోతాయి అవి చనిపోయిన తర్వాత తీసి ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు చిన్న టెక్నిక్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే అన్ని ప్రతి కుండీలలో అంటే ఏవైతే వాటిల్లో మీకు ప్రాబ్లం అనిపిస్తుందో ఆ కుండీలో చిన్న చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండి అవి నాటేయండి మీకు అటుపక్క వెల్లుల్లిపాయ వెల్లుల్లి గ్రాస్ వస్తుంది అది కట్ చేసి మీరు వంటల్లో వాడుకోవచ్చు ఇంకా మీ లక్ బాగుంటే దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా రావచ్చు ఇప్పుడు మీకు చెప్పిన మెథడ్స్ అన్నీ నేను ప్రాక్టికల్గా చేసి ఆ రిజల్ట్ మీకు చూపిద్దామని అనుకున్నా బట్ ఏమైందంటే మన దగ్గర ఏవీ లేవు ఇప్పుడు స్నేహిల్స్ ఒక్క కుండీలో కూడా కనిపించడం లేదండి ఇప్పుడు అసలు అవి ఎందుకు వస్తాయి వాటి వల్ల ప్రమాదమా కాదా అని తెలుసుకుందాం ఎందుకు వస్తాయి మెయిన్గా ఎందుకు వస్తాయంటే మల్చింగ్ చేస్తూ ఉంటాం మనం సమ్మర్లో ఎండకి మొక్కలు తట్టుకోలేమని చెప్పేసి ఎండాకులో ఏవో ఒకటి వేసి మల్చింగ్ చేస్తూ ఉంటాం ఆ మల్చింగ్ కింద మంచిగా వాటికి సూటబుల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది మంచిగా మాయిశ్చర్ ఉంటుంది కదా కింద అంతా ఆ మాయిస్చర్గా ఉండేసరికి దాంట్లో పుట్టి వాటి సంఖ్యను ఇంకా మంచిగా పెంచుకొని హ్యాపీగా బ్రతకగలుగుతాయి అనమాట ఇది ఒక రీజన్ ఇంకొకటి పేడ ఎరువు వాడినప్పుడు కూడా వస్తాయండి ఆవు పేడలో ఖచ్చితంగా పుడతాయి ఆవు పేడ వల్ల పుడతాయి అనేది అయితే వాస్తవమే ఎందుకంటే ఆవు ఎరువు వాడతాం మనం వాటిలో పుడుతూ ఉంటాయి బట్ వాటి వల్ల అంత ప్రమాదం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదండి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లాన్స్ ఏమైనా ఉంటే ఆ పాటలో ఒకవేళ స్నేహిల్స్ వచ్చినా కూడా మొక్కకి ఎలాంటి అంత అంత యూనో సివియర్ ప్రాబ్లం అయితే అవ్వదు బట్ చిన్న చిన్నగా అప్పుడే సీడ్స్ సీడ్స్ పెట్టుకుంటాము కొన్నిట్లో ఆ సీడ్స్ని తినేస్తూ ఉంటాయి అప్పుడే వచ్చిన చిన్న టైనీస్ యాప్లింగ్స్ మొలకొచ్చినవి ఉంటాయి ఆ వేర్లను తినేస్తూ ఉంటాయి వాటిని సో అట్లాంటి వాటికి ప్రమాదం కానీ ఆల్రెడీ ఇట్లా కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం మంచిగా పెరుగుతున్న ప్లాంట్స్కి అయితే ఈ స్నేల్స్ వల్ల అంత ప్రాబ్లమే ఉండదు ఒకటి రెండు స్నేల్స్ ఉంటే మీరు వాటిని వాటిని చంపేయాలి వాటిని తనుమి కొట్టాలని చెప్పేసి వాటి మీద పడకండి మరీ ఎక్కువగా చాలా హెవీగా అనిపిస్తే అప్పుడు చేయాలి ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేను అనుభవించింది కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అయిపోండి ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ మీకు అంత నచ్చిందని అనుకుంటున్నా ఈ టిప్స్ ఫాలో అయితే ఓన్లీ స్నేహల్స్కి మాత్రమే కాదండి ఇటు గాజు పురుగులు కానీ స్లక్స్ ఉంటాయి జలగలు కానీ ఇంకో కొన్ని రకాల కీటకాల మీద కూడా ఈ టిప్స్ మనం చాలా వరకు పనిచేస్తాయి అండ్ మనకి మి మిత్ర కీటకాలు ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు తేనెటీగలు కానీ బటర్ఫ్లైస్కి కానీ లోపల ఉండే సాయి లోపల ఉండే మైక్రో ఆర్గానిజమ్స్కి కానీ వానపాములకు కానీ ఈ టిప్స్ ఇప్పుడు చెప్పిన టిప్స్ ఏవి కూడా వాటికి హాని చేయవు సో ఇదొక ఈ టిప్స్ కొంచెం ఎకో ఫ్రెండ్లీ టిప్స్ అనుకోండి నచ్చితే ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అండి బా బాయ్ చేసినా ఇందాక చేసినా ఇప్పుడు స్టార్ట్ చేసినా ఇప్పుడు చెప్పింది విడిదలో పోయినట్టేనా అలా డ్రాగన్ ఫ్రూట్ కనిపించాలి అనిపిస్తుందా అది కనిపిస్తుంది ఆ మొహం కనిపడదేమో ఓకే ఎట్లా అట్లా దిగుతుందా అయిపోకడదాం హలో ఫ్రెండ్స్ మొహం దూడ్చుకోనా ఏంటిదా చెమట అర్తుంది నాకు హలో ఫ్రెండ్స్ ఏమి షర్ట్ తోటే బాధ ఓకే హలో ఫ్రెండ్స్ నేను వి సంపత్ వెల్కమ్ టు నాకు కాలు పడుతున్నాయా కింద మరీ ఇక్కడ దాకొద్దు ఈ పూలు వస్తున్నాయా ఇటుపక్క వస్తున్నాయా ఇవి ఇవి రావాలి తెల్లగా వస్తాయి నమ్మంది చాలు ఈ పూలు వస్తే బాగానే ఉంటాయి సేమ్ అరటి పండు తొక్కలాగానే బన్ సేమ్ ఇప్పుడు అరటిపండు తొక్కతో ఎట్లా చేసామో అరటిపండు అరటి ఆపిల్ పండు అని వస్తుందే నోటికి ఓకే ఇంతే కదా బాలే చెప్పు బాగుందా బాలేదా తీస్తున్నావా తీస్తలేవా ఏది అర్థం కావట్లేదు నాకు తీస్తుంటే చెప్పు అని మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తుంది ఆ మెథడ్ ఫాలో అయిపోండి అండ్ ఆల్రెడీ చెప్పేసినది ఇంకా ఇంకంత సాగ తీసినట్టు అవుతుంది ఇక కట్ చేద్దాం